Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సెగలు రేపుతున్న కృష్ణా జిల్లా రాజకీయం. ఏపీలో మిగతా జిల్లాల్లో రాజకీయం ఎలా ఉన్నా కృష్ణా జిల్లాలో మాత్రం రాజకీయం ఎప్పుడూ టెన్షన్గానే ఉంటుంది. రాజకీయ ఉద్దండులు అంతా ఈ జిల్లాల నుంచి వచ్చిన వారే కావడంతో ఇక్కడ ఎక్కడ చూసినా ఆధిపత్య పోరు నడుస్తూ వస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమదే పై చేయి కావాలి అన్నట్లుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తూ ఉండడం, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు తమ హవా చూపించేందుకు ప్రయత్నిస్తూనే వారిని అనేక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం ఇలా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే తీరు మరీ శృతిమిస్తూ వస్తుండటంతో కృష్ణా జిల్లా పేరు చెబితేనే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఏపీ రాజకీయాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. కేవలం పార్టీల మధ్య మాత్రమే కాకుండా నాయకుల మధ్య వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. అలాగే ఈ వ్యవహారంలోకి వారి కుటుంబ సభ్యులను లాగుతూ రాజకీయాలకు అర్థం పరమార్థం మార్చేస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో ప్రస్తుతం దేవినేని ఉమ కొడాలి నాని మధ్య మొదలైన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. దీంతోపాటు మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమ మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అలాగే నాని ఉమా మధ్య మొదటి నుంచి వివాదం ఉండడంతో ఇప్పటికీ అది కొనసాగుతూనే వస్తోంది. అలాగే మచిలీపట్నం నియోజకవర్గానికి వస్తే మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య పోరు మరింత తీవ్రమైంది. ఇటీవల వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్యలో కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లి ఈ మధ్యనే బయటకు వచ్చాడు. ఇక్కడ కూడా రానున్న రోజుల్లో ఇద్దరు నాయకుల మధ్య పాత కక్షలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రి పార్థసారథి మధ్య వివాదాలు నెలకొన్నాయి. పేదల ఇళ్ల స్థలాలు కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పేదల కోసం ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో 150 కోట్ల రూపాయల అవినీతికి పార్థసారథి పాల్పడ్డాడని బోడే ప్రసాద్ సంచలన ఆరోపణలు చేయడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ నడుస్తోంది. వీరిద్దరి వ్యవహారం ఎలా ఉంటే దేవినేని ఉమ కొడాలి నాని మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోరు ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా దూషించుకుంటూ వస్తున్నారు. కొడాలి నానిపై దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి వ్యవహారాలు నడిచాయి. కృష్ణా జిల్లా పేరు చెబితే టీడీపీకి కంచుకోటగా ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం అధినేత చంద్రబాబును సైతం లెక్క చేసే పరిస్థితుల్లో నాయకులు లేకపోవడం టీడీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది.